ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. నేనైతే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ ఛానల్ ద్వారా. ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి. ఇవాళ నేను టెట్ టిఆర్టీ లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించి జాతీయాలు సామెతలు అనే ఒక టాపిక్ తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి అసలు జాతీయం అంటే ఏమిటి, సామెత అంటే ఏమిటి, ఈ రెండింటిని ఎలా గుర్తించాలి అనేది ఒక సందేహం, కాబట్టి దీన్ని తీసుకున్నాను. చివరిలో మీకు ఇచ్చాను ఈ రెండింటిని ఎలా గుర్తించాలనేది వీడియోలో. ముందుగా మనం జాతీయం అంటే ఒకసారి చూద్దాం, నిర్వచనం చూద్దాం. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటారు. దీనినే పలుకుబడి, నానుడి అని కూడా అంటారు. ఇక్కడ కొన్ని పదాలు కలిసి ఆ పదాల యొక్క అసలు అర్థం కాకుండా మరొక అర్థాన్ని ఇవ్వడం. ఉదాహరణకి అందవేసిన చెయ్యి అనే ఒక పదబంధం ఉంది మనకి. దీంట్లో అందే, చెయ్యి అనే పదాలు మనకు కనిపిస్తాయి. వీటిని అసలు అర్థంలో మనం ఇక్కడ ఉపయోగించడం లేదు. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ రంగంలో అందవేసిన చెయ్యండి అంటాం. మీరు చూడండి, అలా కొన్ని పదాలు కలిసిపోయి ఒక విశేషమైనటువంటి అర్థాన్ని ఇస్తే అలాంటి పదబంధాలను మనం జాతీయాలు అంటాం. జాతీయాలనే మనము పలుకుబడి అని, నానుడి అని కూడా పేర్కొంటారు. మరి ఎందుకు ఉపయోగిస్తాం జాతీయాలు అంటే, మనం మాట్లాడేటప్పుడు ఆ భాషకి సౌందర్యం కలిగించడానికి ఈ జాతీయాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, జాతీయాలను ఒక భాష నుండి మరొక భాషలోనికి యథాతథంగా అనువదించడం సాధ్యం కాదు. అది ఇంకొక పాయింట్. అంటే ఉదాహరణకు తెలుగులో ఉన్నటువంటి కాకిలెక్కలు అనే ఒక జాతీయం ఉంది, దీన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇంకొక భాషలోనికి మనం ట్రాన్స్లేట్ చేయలేం. కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. నేను కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను జాతీయాలకు ఇక్కడ. ఉదాహరణ ఒకటి, తామర తంపర. అంటే ఏదైనా ఒక అభివృద్ధి విషయంలో కావచ్చు, ఎక్కువగా జరుగుతున్నప్పుడు, అంటే ఏదైనా విశేషమైనటువంటి అభివృద్ధి, సమృద్ధిగా అన్నప్పుడు మనం ఈ తామర తంపర అనేది మనం ఉపయోగిస్తాం. మొసలి కన్నీరు, బాధ లేకున్నా బాధ ఉన్నట్టు నటిస్తారు కొంతమంది, అలాంటి సందర్భంలో ఈ జాతీయం వాడతాం. బావిలో కప్ప. కప్ప ఏమనుకుంటుందంటే తన చుట్టూ ఉన్న నీళ్లు, పైన చూసే ఆకాశం, ఇంతకంటే మించి ప్రపంచంలో ఇంకేం లేదనుకుంటుంది. అలా ఎవరైనా వ్యక్తి తన మిడిమిడి జ్ఞానంతో ఇదే సర్వస్వం అని అనుకుంటారు కొంతమంది, ఆ సందర్భంలో దీన్ని వాడతాం. కొట్టిన పిండి, ఆయనకి ఏంటంటే దాంట్లో ఆయన కొట్టిన పిండి అండి అంటాం, సులభమైంది. గుండె చెరువైంది, గండి కొట్టడం, తలలో నాలుక, కుండ బద్దలు కొట్టినట్లు, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం, కాలికి బుద్ధి చెప్పు, పారిపోవడం, అడకత్తెరలో పోక చెక్క, ఏదైనా ఒకటి సంకట పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడు మనం దీన్ని వాడతాం. శశ విషాణం, కుందేటి కొమ్ము, కుందేలు కొమ్ములు ఉండవు, దాన్ని సాధించడం అసాధ్యం, అలా ఏదైనా అసాధ్యమైనటువంటి పనిని కొందరు తల మీదకి ఎత్తుకుంటారు, ఆ సందర్భంలో దీన్ని వాడతాం. అమీ తుమి, ఇక నువ్వో నేనో తేల్చుకుందాం రా అనుకున్నప్పుడు దీన్ని వాడతాం. కరతల మలకం, అమలకం అంటే ఉసిరికాయ, అకరము అంటే ఇక్కడ చెయ్యి. మన అరచేతిలో ఉసిరికాయను పట్టుకోవడము పెద్ద కష్టమైన పని ఏం కాదు. అరచేతిలో గుమ్మడికాయ పట్టుకోమంటే కష్టం, కాబట్టి ఏదైనా సులభమైన, అత్యంత సులభమైన పని విషయంలో అది పెద్ద లెక్కనే కాదు నాకు, అది కరతల మలకం అండి నాకు అంటాడు ఆయన. గొంతెమ్మ కోరిక, ఇక్కడ గొంతెమ్మ అంటే కుంతీదేవి, కుంతీదేవి కోరికలు, తీరినటువంటి కోరికలు అవి. కాబట్టి అలాంటి ఎవరైనా ఒక వ్యక్తి తీరినటువంటి కోరికలు కలిగి ఉంటే అవి గొంతెమ్మ కోరికలు అంటాం. గగన కుసుమం, గగనం అంటే ఆకాశం, కుసుమం అంటే పువ్వు, మనం తేలేము, అది కాని పని, అలాంటి అసాధ్యమైన విషయాలు. మేకవన్నె పులి, కొంతమంది చూడడానికి చాలా సౌమ్యంగా నటిస్తారు కానీ అసలు స్వభావం వేరేగా ఉంటుంది, ఆ సందర్భంలో దీన్ని వాడతాం. చెవినిళ్ళు కట్టుకొని ఒక విషయాన్ని అదే పనిగా చెప్పడం, అప్పుడు మనం ఏం చెవినిళ్ళు కట్టుకొని చెప్తున్నాడు అంటాడు. కత్తి మీద సాము, సాము నేల మీద చేయడమే కష్టం, అలాంటిది కత్తి మీద చేయడం అంటే ఇంకా కష్టం, కాబట్టి అలాంటి అత్యంత కష్టమైన వాటి విషయం గురించి ప్రస్తావించినప్పుడు దీన్ని వాడతాం. ఇలా కొన్ని జాతీయాలను నేను ఇక్కడ ఉదాహరణలుగా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఒక జాతీయం ఇచ్చి దాని అర్థం ఏంటిది అంటాడు, ఏ సందర్భంలో దాన్ని వాడతారు అంటాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక సామెతలు అంటే ఏమిటివి మీరు గుర్తుపెట్టుకోండి.
సామెతలు అనేవి అనుభవాల నుంచి వస్తాయి. ఏదైనా ఒక అనుభవం ప్రజలలో బాగా ప్రచారమై క్రమక్రమంగా అది సామెతగా మారుతుంది. ఇది మీరు సామెతను గుర్తించుకోవడానికి పాయింట్ చాలా చాలా అవసరం. సామ్యత అనే పదం నుండి సామెత అనే పదం ఆవిర్భవించింది. సామ్యత అంటే పోలిక అని అర్థం. ఇందాక చెప్పాను నేను, ఇవి అనుభవాల నుంచే పుడతాయి. సామెతలు అనేవి సాధారణంగా ప్రజల యొక్క అనుభవాల నుంచి పుడుతూ ఉంటాయి. మరి సామెతల వల్ల లాభం ఏమిటి అనుకున్నప్పుడు, ఒక మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడానికి ఈ సామెతలను మనము ఉపయోగిస్తాం. వీటినే లోకోక్తులు అని కూడా అంటారు. కొన్ని సామెతలు నేను ఇక్కడ పేర్కొన్నాను. ఉదాహరణకు, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లు. వెనకటికి ఒక ఆయన రామాయణం వినడానికి వచ్చి నిద్రపోతాడు. ఉదయాన్నే గురువు లేపి, నువ్వు రామాయణం విన్నావా అంటే, ఆ విన్నానండి అంటాడు. మరి ఏదైనా సందేహం ఉంటే అడుగుమంటాడు. అప్పుడు ఈయన అడిగిన సమాధానం, సందేహం ఏంటిదంటే, రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట. అంటే రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమవుతుంది అని ప్రశ్నిస్తున్నాడు. మరి అలాంటి సందర్భంలో, అంటే ఒక వ్యక్తి అంతా విన్న తర్వాత ఒక చిన్న సందేహం అడిగితే, ఆ సందర్భంలో మనం ఈ సామెతను ఉపయోగించడం అనేది నడుస్తుంది, అంటే జరుగుతుంది. మొండి చేతుల వాడికి నువ్వులు తినడం నేర్పినట్లు. ఇది కూడా ఒక అనుభవం నుంచే మనకు వచ్చింది. ఎందుకంటే ఒక ఆస్వామి, అంటే ఒక భూస్వామి, తన చేలో నువ్వుల దగ్గర ఒక మొండి చేతుల వాడిని కాపలా ఉంచుతాడు. ఉంచినప్పుడు మరి అతను నువ్వులు తిన్నాడేమో అని నాకు అనుమానం వస్తుంది భూస్వామికి. అప్పుడు అడుగుతాడు, ఏమయ్యా నువ్వు నువ్వులు తిన్నావా అంటాడు. అప్పుడు ఆ మొండి చేతుల వ్యక్తి ఏమంటాడంటే, నేను ఎలా తింటాను, నాకున్నాయా మొండి చేతులు కదా అంటాడు. ఆ ఏముంది, నీ చేతులకు కొంత కాస్త నూనె రాసుకొని వాటిని నువ్వులలో అద్దుకుంటే సులభంగా తినేయొచ్చు కదా, అలా తిన్నావేమో అని నాకు అనుమానం అంటాడు. అప్పుడు ఈ మొండి చేతుల వ్యక్తికి ఒక విషయం తెలుస్తుంది, ఇలా తినొచ్చు అని. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తికి ఏదైనా తెలియనటువంటి దాన్ని తెలియజేసి తప్పును చేసేలాగా ప్రేరేపిస్తే అప్పుడు ఈ సామెతను మనము ఉపయోగిస్తాం. నోరున్న వానికి ఊరప్ప చెప్పినట్లు, రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు, చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు, ఇది మనకు రామాయణంలో కనిపిస్తుంది, చల్లకు వచ్చి ముంత దాచినట్లు, ఇలా కొన్ని అనుభవాలు ప్రచారమై సామెతలుగా మారుతాయి. మరి సామెతలను, జాతీయాలను ఎలా గుర్తించాలి అనుకున్నప్పుడు, మీరు చూడండి, సామెతలో ఎప్పుడైనా అర్థం సంపూర్ణంగా ఉంటుంది, జాతీయములో అర్థం అసంపూర్ణంగా ఉంటుంది. ఇక సామెతలు ఇంకొక రకంగా చెప్పాలంటే జాతీయం కంటే కాస్త పొడవుగా విపులంగా ఉంటాయి. మళ్ళీ మనకు సామెతలలో ప్రాస ఎక్కువ కనిపిస్తుంది. ఉదాహరణకి, నోరున్న వానికి ఊరప్ప చెప్పినట్లు, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, వినాలి తినాలి, వింటే తింటే, ఇలా ప్రాస మనకు ఎక్కువ కనిపిస్తుంది. అదే జాతీయంలో మీకు సగం వాక్యమే ఉంటుంది, పూర్తి వాక్యం ఉండదు, అర్థం కూడా అసంపూర్ణంగా ఉంటుంది. ఉదాహరణకు, పక్కలో బల్లెం, తలలో నాలుక అనే కొన్ని జాతీయాలు మీరు చూడండి ఇక్కడ. సో వీటిని వేరొక అర్థంలో మనం ఉపయోగిస్తాం జాతీయాలను. కాబట్టి అలా జాతీయానికి సామెతకి ఉన్నటువంటి కొన్ని తేడాలు ఇక్కడ నేను పేర్కొనడం జరిగింది. వీటి ఆధారంగా మీరు ఏది జాతీయం ఏది సామెత అనే వాటిని మీరు సులభంగానే గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏవైనా సందేహాలుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.